స్థానిక వై జంక్షన్ వద్ద గల ఆనంద గార్డెన్లోని ఎస్కేవిటీ డిగ్రీ కాలేజ్ నందు మార్మోగిన మా తెలుగు తల్లికి మల్లెపూదండ కార్యక్రమం తెలుగు సారస్వత పరిషత్ మరియు అఖిల భారత విద్యార్థి పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవం సందర్భంగా స్థానిక వై జంక్షన్ వద్ద గల ఆనంద గార్డెన్స్లోని ఎస్కేవిటీ డిగ్రీ కాలేజ్ నందు మా తెలుగు తల్లికి మల్లెపూదండ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గారి అకాల మరణానికి చింతిస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని హితకారిణి సమాజం చైర్మన్ శ్రీమతి కాశీముని కుమారి, అసిస్టెంట్ కమిషనర్ మరియు కళాశాల కరస్పాండెంట్ వివి పల్లంరాజు, ట్రస్ట్ బోర్డు డైరెక్టర్ డి సరితారాణి, దృశ్య నాట్య అకాడమీ డైరెక్టర్ శ్రీమతి సత్యవేణి, ఆదికవి నన్నయ్య, యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మల్లె భాస్కర్, తెలుగు సారస్వత పరిషత్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ పివిబి సంజీవరావు, అఖిల భారత విద్యార్థి పరిషత్ సాయి సత్యనారాయణ, విద్యార్థిని విద్యార్థులు శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం వేలాది విద్యార్థిని విద్యార్థులు మా తెలుగు తల్లికి మల్లెపూదండ గీతాలాపన చేయగా ఎస్కేవిటీ కళాశాల ప్రాంగణమంతా మార్మోగింది. ఎస్కేఆర్డిఇడి మహిళా కళాశాల విద్యార్థులు అతిథులకు వరి కంకెలతో ఆహ్వానం పలకగా ఈ కార్యక్రమంలో ఆర్కే స్టడీ సెంటర్ చైర్మన్ శ్రీమతి లత, రిటైర్డ్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి హేమలత, బర్ల ఫౌండేషన్ చైర్మన్ బర్ల సీతారత్నం, లేడీస్ క్లబ్ ప్రెసిడెంట్ శ్రీమతి సౌందర్య, ఎస్కేవిటీ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ రాజబాబు, ఎస్కేఆర్ ఎంబీఏ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి వి విద్యా ప్రతిమ, ఎస్కేఆర్డిఇడి మహిళా కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి జి లక్ష్మీ ప్రసన్న మరియు అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. నాయుడు వందన సమర్పణ చేశారు. వారు మనని ఆలపిస్తారు. వారితో పాటుగా మనందరం కూడా ఆ తెలుగు తల్లి గీతాన్ని గీతాలాపన చేద్దాం.